మీకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు కేటీ రామారావు గారు ఇద్దరు విషయంలో, మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్ ఎవరు, మెరిట్ కోటా స్టూడెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అక్షర సత్యం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో వాటిని తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా మీకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గారు. మీ వాయిస్ క్లియర్ గానే ఉందండి, మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు ఒక నేపథ్యం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గారు. ఒక మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఒక ఎల్పిటిసి నుంచి ఒక ఎమ్మెల్సీ నుంచి ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన. ఒక రాజకీయ నేపథ్యం, కష్టపడే నేచరు ఆయనకు అలవాటు, కష్టపడే నేత ఆయనకు అలవాటు. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు అబ్బాయి కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ గారు ఉన్నారో ఆయనకు రాజకీయ నేపథ్యం కుటుంబంలో ఉంది. ఆయన ఇక్కడ కష్టపడలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరిచినప్పుడు కేసీఆర్ గారు అన్న మాటలే దానికి నిదర్శనం ఇవ్వాలి. ఆయన ఎట్లా మేనేజ్మెంట్ కూటాలకు వస్తారో అది నిదర్శనం ఇవ్వాలి. కేసీఆర్ గారు తెలంగాణ ఏదైతే సింహగర్జన అనే సభను పెట్టినరో, సింహగర్జన కరీంనగర్ లో పెట్టినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడే కాకుండా అనేక సందర్భాల్లో కూడా కేసీఆర్ గారు ఆ మాటను పలుమార్లు రిపీట్ చేయడం కూడా జరిగింది. అలా ఇవాళ నేను నా భార్య తప్ప నా కొడుకు కూతురు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉంటారు, వాళ్ళు రాజకీయాల్లోకి రారు. నేను ముసల్దాన్ ఇద్దరం మాకు ఒక పావు సేరు బియ్యం అయితే సరిపోతాయి. మేము వండుకొని తింటాం, కాపలా కుక్కలా ఉంటాం, గుంట లక్కన మా గుంట నక్కలా మారమని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది. వాళ్ళ దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను కూడా చెప్పింది వాళ్ళకి కేసీఆర్ గారు. కానీ మారిన వైన్యం ఏంటిది, అలా కేటీఆర్ గారు రాగానే ఎవరిచ్చినో మరి సామాన్యుడికి వాళ్ళకి టిక్కెట్ రాలే. ఈ సంవత్సరం 2001 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్న నాకు టికెట్ రాలే, చిట్ట బాలకృష్ణారెడ్డికి టికెట్ రాలే, ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ రాలే, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళందరికీ కూడా టికెట్ రాలేదు. ఇవాళ ఆయన పంచన చేరిన రసమయ బాలకృష్ణ కూడా అప్పుడు టికెట్ రాలే. ఇలా వీళ్ళందరూ కూడా టిక్కెట్లు రాని వ్యక్తులు కేవలం కేసీఆర్ గారి కొడుకైనందుకే వచ్చింది. ఎవరు మేనేజ్ చేసింది, ఎవరు టీఆర్ఎస్ పార్టీని మేనేజ్ చేస్తున్నారు, ఎవరు కేసీఆర్ గారు మేనేజ్ చేస్తుంది. ఆ మేనేజ్ చేస్తున్నాయనే ఈయన టికెట్ ఇచ్చిండు. అంటే మేనేజ్మెంట్ కూటమి కదా, మేనేజ్మెంట్ కూటమి అది వాస్తవం కదా, మేనేజ్మెంట్ కూటమే కదా. ఇలా మీ నాయన మాదిరి పార్టీని పెట్టలే ఎవరు, ఆ పార్టీ మీ నాయన పార్టీకి ఓనర్ కాబట్టి ఆయన టికెట్ ఇచ్చాడు. మరి వేరే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీకి ఓనర్ కాదు, వాళ్ళ నాయన ఓనర్ కాదు, దానికి వాళ్ళ అమ్మ ఓనర్ కాదు. ఆయన కష్టపడ్డ నేచర్ చూసింది. ఆయన ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఒక విద్యార్థి నాయకుడు నుంచి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఇవన్నీ గెలిచింది కదా. ఆయనే గెలిచిన తర్వాత ఆయన కష్టపడే నేచర్ చూసి అరే పిల్ల ఈ వ్యక్తి దగ్గర ఈ పార్టీ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కష్టపడే నేచర్ ఉన్నదని చెప్పించాం. నీవి ఇలా ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి లేచి పిచ్చి వాగుడు వాగుతున్నా తప్ప ఇలా మేనేజ్మెంట్ కోట అంటే నిన్నంటారు తప్ప రేవంత్ రెడ్డి గారిని అనే ప్రశ్నలు జనం ఎవరు కూడా నమ్మరు. ఇవాళ అంటే ఆయన కాదు ఒక్క విషయం అండి, అంటే ఆ సమయంలో అసలు ఏం జరిగింది 2009లో? నేనేమంటున్నా మేడం, జరిగింది ఏందనేది మేనేజ్మెంట్ అప్పుడు వచ్చి క్వశ్చన్ నేపథ్యంలో పోతే నేను చెప్పాలంటే అంటే మిమ్మల్ని కాంప్రమైజ్ చేశారా సడన్ గా? అసలు కేటీ రామారావు గారు వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తారని ఎవరు ఊహించలేదా? అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సత్యసహజంగా పరిస్థితి అందరూ ఆయన, ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడు ఆయన నీతిమంతుడు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం గురించి వస్తున్నారు, ఉద్యమ నాయకుల దగ్గర అన్ని లక్షణాలే ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, అవలక్షణాలు ఉన్నాయనుకున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రకారమైనే ఆయన కాపలా కుక్కలా ఉంటారు, కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలోనే ఉంటారు. నేను ఇది చెప్తుంది ఆన్ రికార్డ్. ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన కొడుకు ఇలా పార్టీలోకి పదవి ఇచ్చడానికి ఇప్పుడే మేము అపోజ్ చేసినాం. ఇలా మేము అందరం కూడా పక్కకు తిరగడానికి కారణం ఏంది, కేటీఆర్ గారిని పార్టీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నప్పుడే నాలాంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ మొదలైనప్పుడు అది ఆటోక్రటిక్ పార్టీగా తయారైతుంది.
నియంతృత్వ పోగడంతో పార్టీ పనిచేస్తుంది, అది కుటుంబ పాలన, కుటుంబ పాలన కొనసాగుతుంది. కాబట్టి కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలంటేనే, దూరంగా ఉంటేనే ఉద్యమం పార్టీ నడుస్తుందని చెప్పి కరాఖండంగా మేము ఆయన ఆఖరికి కేటీఆర్ గారిని జనరల్ సెక్రటరీ చేసే విషయంలో కూడా మేము అపోజ్ చేయడం జరిగింది. ఇలా అందుకే కేసీఆర్ గారు ఇప్పుడు ఎప్పుడైతే అరే వీళ్ళు ఎప్పటికైనా మేకే కూర్చుంటారు, ఎందుకంటే సిద్ధాంతాలను నమ్ముకొని ఉంటే ఇలా సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటే నా కుటుంబం నా కుటుంబ సభ్యులు రారు అన్న ఒక దాంతో ముందుగానే మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టినట్టు ఇలా అర్థమైంది మాకు. మేమైనా ఆ రోజు కుటుంబ సభ్యులకు తావులేదని చెప్పించిందే మేము కదా, ఆ రోజు ఆ కుటుంబ సభ్యులకు తావులేదని చెప్పిస్తారు కాబట్టి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కానీ అన్నం శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు కానీ ఇట్లా అంటే ఇలా ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ అంటే అదే పగతో రగిలిపోతున్నారా? పగ అనేది వాళ్ళను ఇలా నేను ఒకటే మాట చెప్తున్నా మేడం, పగ అనేది ఉండదు ఎక్కడ కూడా రాజకీయాల్లో, పగలు ఉండేయాల ఇలా రాజకీయాల్లో ఉండాల్సింది ఒక నియమ నిబద్ధతలు ఉండాలి. పగ అనేది ఉండదు, పగ అనేది ఎక్కడ కూడా ఉండదు, ఇలా నియమ నిబద్ధత ఉండాలి, ఒక మాట ఇచ్చినప్పుడు మాట కట్టుబడి ఉండాలి, ఎందుకంటే సమాజానికి మనం జవాబుదారులం. ఇలా కేటీఆర్ కేసీఆర్ గారు ఏం చెప్పింది, ఇలా కేసీఆర్ గారు ఎందుకు వాళ్ళు కేసీఆర్ నుంచి చీతర కొట్టిండ్రు, ఇలా రాజకీయాలు రాజకీయంగా ఓటమి పాలు చేసిన ఎందుకు చేసింది, ఇలా అనేకమైన మాటలు చెప్పింది, ఇలా పూటకో మాట పీటకో మాట చెప్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిని నిర్మించింది, అబద్ధాల పునాదుల మీద నిర్మించింది, అబద్ధాల పునాదుల మీద నిర్మించి వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఎకరాకు కూడా నీళ్లు ఇస్తా, నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఇవన్నీ అనేకమైన మాటలు చెప్పండి కదా. అనేకమైన మాటలు చెప్పిన తర్వాత ఏమైంది, అలా ఒకసారి నమ్మిరు ఎన్నిసార్లు నమ్మిరు ప్రజలు, ఎప్పటికీ ఎల్లవేళ ప్రజలు మనం ఎప్పుడు కూడా మోసం చేయలేము, మభ్యపెట్టలేము ఇవాళ. కాబట్టి ప్రజలు ఇవాళ తిరగబడ్డారు, తరిమి కొట్టిరు ఇవాళ ప్రజలు, పల్లెలన్నీ కూడా తిరగబడ్డాయి, పట్టణాలు కొంతమేర వాళ్ళకు అవసరాలు అయితే ఉండదు కానీ పల్లెలన్నీ తిరగబడ్డాయి కదా, రిజల్ట్ అదే కదా మేడం. 64 ప్లస్ ఒక సీట్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే పల్లెలన్నీ కూడా తరిమి కొడుతున్నాయి కదా. ఒక్కొక్క దగ్గర మీకు అసలు మీ టిఆర్ఎస్ పార్టీకి అసలు రూపురేఖలు లేకుండా కూడా తరిమి కొట్టింది కదా. ఒక్కొక్క జిల్లాలలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఒక్కొక్కరు పార్టీ విడిపోతుంటే ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఆఖరికి పార్లమెంట్ ఎలక్షన్లలో మనుషులు కూడా దొరికే పరిస్థితులు లేదు నిలబడడానికి. ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, మేకపోతు బాగా గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇలా ఉత్తర ప్రగాల్భాలు పలుకుతూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేకమైన అవాకులు చెవాకులు కాంగ్రెస్ పార్టీ మీద చిల్లర రాజకీయ వేత్తలు వాళ్ళు.